నేను ఎమ్మెల్యే అనిల్ అన్న సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని చాలా మంది సంతోషించారని వైసీపీ నాయకులు రాము తెలిపారు. నన్ను నమ్మి వందలాది మంది వైసీపీలోకి రావడం అభినందనీయమన్నారు. 2024లో మళ్లీ జగనన్నని అనిల్ అన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణులను అవమానించారన్నారు. కానీ నేటి సమాజంలో నాయీ బ్రాహ్మణులకి గుర్తింపు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాము మాట్లాడారు. అందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చేరడం శుభ పరిణామం. ఎన్నో పార్టీలు వచ్చాయి, మనల్ని ఎవరు కూడా దగ్గర తీసినటువంటి పార్టీలు ఏమీ లేవు. మంచి వ్యక్తితో జాయిన్ అవుతా ఉన్నారు అనిల్ అన్న. మేము మొట్టమొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఆయన నగరంలో ఏ సమస్య వచ్చినా కూడా, తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా, అదేవిధంగా మన కరోనాలో కానీ చూసుకుంటే చాలామంది ఎక్కడ చేయనటువంటి విధంగా అనిల్ అన్న మనకి సేవలు అందించారు. కాబట్టి అటువంటి మంచి వ్యక్తితో మీరు చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా మీకు అండగా ఉంటాము అని చెప్పనేసి అందరూ కూడా స్వచ్ఛందంగా వేలాదిగా ఆ కార్యక్రమానికి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో 2024లో అనిల్ అన్నని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే, నాయీ బ్రాహ్మణ కులాన్ని ఇంతవరకు ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు. కేవలం ఓటు బ్యాంక్గానే చూడడం జరిగింది. కానీ అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న సమస్య మీద నాయి బ్రాహ్మణులు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక చిన్న సమస్య ఉందంటే గెట్అవుట్, మీకు అర్హత లేదు బయటికి పోండి అని చెప్పనేసి నాయి బ్రాహ్మణులు అవమానించడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మన నాయి బ్రాహ్మణుల్ని గౌరవించి రాష్ట్రంలో అన్ని దేవస్థానాల్లో మనకి పాలక మండలిలో ఒక నెంబర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నాయి బ్రాహ్మణ కులం సమాజంలో ఒక గుర్తింపు పొందడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయనటువంటి న్యాయం నాయి బ్రాహ్మణ కులానికి చేయడం జరిగింది. ఇన్ని మంచి పనులు చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులందరూ కూడా తీసుకొని ఇటువంటి మంచి వ్యక్తిని కానీ మనం గెలిపించుకుంటే ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా, ఎన్నో పదవుల ద్వారా నాయి బ్రాహ్మణ కులాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదానికి మనందరికి కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పనేసి ఈ వేదికగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నుంచి అనిల్ అన్నతో నా ప్రయాణం మొదలవుతుంది. కాబట్టి మన బీసీలందరూ కూడా రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అనిల్ అన్నను గెలిపించుకొని నెల్లూరు జిల్లా చరిత్రలో హ్యాట్రిక్ చరిత్ర కూడా అనిల్ అన్న ద్వారా మనం చూడాలని చెప్పనేసి మనందరూ కూడా నాయి బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు అనిల్ అన్నని మనం ముందుగా ఆయనతో పాటు నడిచి ఆయన ఈరోజు నెల్లూరులో ఉండే అన్ని దేవస్థానాల్లో కూడా మన నాయి బ్రాహ్మణులకి కమిటీలో కూడా ఒక నెంబర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి మనకి ఇటువంటి విలువ, ఇటువంటి మనకి ఇటువంటి స్థాయి ఇచ్చినటువంటి పార్టీ కానీ అటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరూ లేరు. ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఇప్పుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపైన ఉంది. మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టేసి ఈరోజు నుంచి అన్నతోటి నేను మీ అందరితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పనేసి మిమ్మల్ని అందరూ కూడా ఈ మీడియా సమక్షంలో వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.